10 ఎకరాలు కింద వేసుకొని పొడగొట్టుకునే బదులు 1 ఎకర్ అయినా ఇట్లా చేసుకొని, కొంచెమైనా 10 గుంటలు అయినా ఇట్లా చేసుకొని చేసిన వరకు కరెక్ట్గా 100% మనం క్రాప్ తీసుకుంటే 10 రూపాయలు రైతుకు వచ్చే అవకాశం ఉంటుంది. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. వెల్కమ్ టు శివ అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్ నగర్ గ్రామంలో ఉన్నాము. మనతో పాటు రైతు రాజుగారు ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు వచ్చేసి టమాటా పంటను సాగు చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా అయితే ఈ రైతు వచ్చేసి స్టేకింగ్ పద్ధతిలో ఈ టమాటాను సాగు చేయబోతున్నాడు. క్రితం చూసుకున్నట్టయితే వ్యవసాయ అనుభవం ఉంది ఈ రైతు. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రైతులకైతే చామంతి, అదేవిధంగా గులాబీ మొక్కలను అయితే అందజేయడం జరుగుతుంది. ఈ క్రమంలో రైతు నేలపైన సాగు చేస్తున్న టమాటా వల్ల అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. తెగులు, అదేవిధంగా చీడపీడ ఆశించడము, అధికంగా వర్షాలు, వాతావరణం సానుకూలించకపోతే టమాటా ఖరాబ్ అవ్వడం, నాణ్యత కోల్పోవడం అనేది జరుగుతుంది. కానీ ఈ రైతు స్టేకింగ్ పద్ధతి పాటించడం వల్ల దిగుబడి డబల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పంట ఆరోగ్యకరంగా ఉంటుందనే ఆలోచనతో కొత్తగా ఈ రైతు తనకున్నటువంటి 3 ఎకరాలలో ఈ టమాటాను సాగు చేస్తున్నాడు. ఈ టమాటాకి ఈ కర్రలతోటి స్టేకింగ్ పద్ధతిని అవలంబిస్తున్నాడు. మరి రైతుకి ఈ 3.5 ఎకరాల్లో సాగు అవుతున్న టమాటాకి స్టేకింగ్ పైన ఎంత ఖర్చు అయింది, అదేవిధంగా కింద వచ్చేసి మల్చింగ్ కవర్తో పాటు వ్యవసాయం జరుగుతుంది, మల్చింగ్ 1 ఎకరంలో వేసుకున్నట్టయితే ఎంత ఖర్చు అవుతుంది, మల్చింగ్ వల్ల ఉపయోగాలు ఏంది, స్టేకింగ్ వల్ల ఉపయోగాలు ఏంది, స్టేకింగ్ అయ్యే ఖర్చు మొత్తం అయితే రాజు అనేటువంటి రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాజుగారు. నమస్కారం అండి. సార్ చెప్పండి, మీకు 8 సంవత్సరాల నుంచి వ్యవసాయ అనుభవం ఉంది, ఏమేమి పంటలు పండిస్తున్నారు? గత 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. మామూలుగా అంటే పందిరి వ్యవసాయం బాగా చేస్తున్నాను. దాంతోపాటు నాకు చామంతి నర్సరీ ఉంది, నర్సరీ బాగా డెవలప్ చేస్తున్నాను. తెలంగాణ గవర్నమెంట్ నుంచి రిజిస్టర్డ్ చేసుకున్న నర్సరీ. ఏమేమి మొక్కలు ఉంటాయి మీ దగ్గర? నర్సరీ ఆల్ వెరైటీస్ చామంతి, రోజ్ మొక్కలు మాత్రం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు మనం సప్లై చేస్తాం. వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర? చామంతి, చామంతి చందమామ, పూర్ణిమ ఎల్లో అంటారు దాన్ని, పూర్ణిమ వైట్, బాల్ ఎల్లో, బాల్ వైట్, సుగంధ. రైతులకి 4 నెలలకు వెరైటీలు మారుస్తుంటారు. టైం మార్చే టైంను బట్టి మనము వెరైటీస్ చేంజ్ చేస్తుంటాము, వాళ్ళకు అందుబాటులో ఉంచుతాం. గులాబీ ఏం రకాలు? గులాబీ సెంటు, బుల్లెట్, మెరాబుల్, సింగల్ ఆరెంజ్, కొన్ని బటన్ రోజు, అవి మంచి డిమాండ్ ఉంది. అవి రైతులకు నెలకి ఒక మనం ఇక్కడ మన నర్సరీ నుంచి 60-70 వేల మొక్కలు రైతులకు సప్లై చేస్తుంటాం. ఓకే, ఏం ధర ఉంది గులాబీ వచ్చేసి? గులాబీ మేము రైతులకు డోర్ డెలివరీ 16 నుంచి 17 రూపాయలు తక్కువ, అతి తక్కువ ధరకు మేము అందిస్తున్నాము. మా రేట్ ఎవరు ఇవ్వరు. చామంతి మొక్కలు ఎట్లున్నాయి రేటు? చామంతి మొక్కలు 1 మొక్క రూపాయన్నరకు లెక్కకిస్తున్నాము. 1000 మొక్కలకు 1500 అవుతుంది. ఏ వెరైటీ కావాలంటే ఒక 4 రోజుల ముందు చెప్పినా అదే రోజు వచ్చిన రైతులకు మేము అందజేస్తున్నాం. ఓకే సార్, మరి ఈ నర్సరీతో పాటు మీరైతే ఇప్పుడు ఇక్కడ టమాటా మొదటిసారి స్టేకింగ్ పద్ధతిని వాటిస్తామని చెప్తున్నారు కదా? అవునండి. ఇంతకు ముందు మీరు మామూలుగా నేలపైనే పండించేది? నేలపైనే, మా డాడీ వాళ్ళు అంతా నేలపైనే పండించేది. ఇప్పుడు మనం కొంత సిస్టమ్ చేంజ్ చేసుకుని కొంచెం ఖర్చు ఎక్కువైన పర్లేదు, నా కాయలు నాణ్యతగా ఉండాలని, మనకు ఎక్కువ ప్రొడక్షన్ రావాలని ఇట్లా ఈ పద్ధతి సాగు చేయడం జరుగుతుంది. ఇదే ఫస్ట్ టైం మేము సాగు చేస్తున్నాం. ఈ వీడియోలో అయితే మీకు ఒక మంచి యాప్ గురించి పరిచయం చేయబోతున్నాను. ఈ యాప్ పేరు వచ్చేసి కిసాన్ డీల్స్. అయితే రైతులకు ఉన్నటువంటి వ్యవసాయ భూములు, వ్యవసాయ యంత్రాలు, అదేవిధంగా పశువులైనటువంటి గొర్రెలు, మేకలు, కోళ్లు, అదేవిధంగా మీకున్నటువంటి వ్యవసాయ పంటలు పండించిన తర్వాత వాటిని మంచి ధరకు అమ్ముకోవాలనుకుంటే ఈ యాప్లో కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మీకు ఎవరికైనా సరే అవసరం ఉన్న వాళ్ళు యాప్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి అమ్మకాలు, కొనుగోలు రెండు చేసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ అనేది అన్ని రకాల భాషలో అందుబాటులో ఉంది భారతదేశ వ్యాప్తంగా. ఈ యాప్ లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతు పండించే పంటకి మంచి రేట్ వచ్చినప్పుడు కూడా ఈ యాప్ లో ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దగ్గరలో ఏ మార్కెట్ లో ఎక్కువ రేటు ఉందో తెలుసుకొని రైతు నేరుగా మార్కెట్ లోనే అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఈ మంచి యాప్ ని ప్రతి ఒక్క రైతు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే సింపుల్, మన వీడియో కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ మీరు క్లిక్ చేసుకున్నట్టయితే యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ప్లేస్టోర్ లో కిసాన్ డీల్స్ అని కొట్టినా గానీ మీకు యాప్ ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయ్యి మీకు కావాల్సిన సమాచారం వెంటనే పొందండి. దాంతో అనుభవంతో దీన్ని కొంచెం చేస్తున్నా. పందిరి అనుభవం అంటే ఆల్రెడీ తీగజాతి కూరగాయలు, పందిరి వల్ల మంచి లాభాలు వస్తున్నాయని. పందిరి 4 ఎకరాలు ఉంది, దాంతో పాటు చేస్తున్నాం. ఓకే, మామూలుగా నేలపైన పండిస్తే మీకు ఏమేమి నష్టాలు వచ్చేది, ఇప్పుడు స్టేకింగ్ వల్ల ఏమి ఉపయోగాలు వస్తాయని ఆలోచనతో వచ్చింది? నేలపైన పండిస్తే ఆకుమచ్చ, కాయకుళ్ళు, విపరీతంగా వర్షాలకు ఒక మనకు 1000 బాక్సులు టమాటా వస్తుంది అంటే 200 బాక్సులు కింద మనకు రాదు నేలపైన పండిస్తే. ఇట్లా పైన పండిస్తే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది, కానీ మనం అనుకున్నంత ప్రొడక్షన్ మనకు వస్తుంది. అనుకున్న బాక్సులు టమాటా మనం తీయగలుగుతామని నేను అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న టమాటా పంట ఉంది కదా, ఇది ఎన్ని రోజుల పంట? ఈ పంట 80 రోజుల పంట, 30 రోజులు నారు. మనం ఇక్కడ నాటినాక ఒక 40 రోజుల నుంచి 50 రోజులు అవుతుంది. 50 రోజుల పంట అండి. అక్కడక్కడ కాయలు పొంద పీతే ఇప్పుడు వస్తుంది. మామూలుగా ఈ రైతులు స్టేకింగ్ చేయాలనుకుంటే ఏ ఏ సమయంలో అంటే ఎన్ని రోజుల పంటకి మనం స్టేకింగ్ చేసుకోవాలి? మొక్కలు నాటినాక
30 రోజులకు స్టార్ట్ చేసి 40-45 రోజులకు స్టేకింగ్ కంప్లీట్ చేసుకోవాలండి. మామూలుగా ఇప్పుడు మీరు పెట్టారు కదా ఇక్కడ ఈ టమాటా మొక్కకు మొక్కకు మధ్య ఎంత దూరం ఉంటుంది ఇక్కడ మీరు? మేము మొక్కకు మొక్కకు మధ్య 2 ఫీట్లు పెట్టినాము. ఒకే లైన్ లో 2 లైన్లు వేసుకొని కొంచెం ఫెర్టిలైజర్ వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్ కొంచెం ఎక్కువగా ఇచ్చి దానికి మైక్రో న్యూట్రియన్స్ కానీ వాటర్ సాలబుల్ డిఏపి ఇవన్నీ బాగా ఇచ్చి కొంచెం ఎక్కువ దాంట్లో సాల్ మధ్యలో బాగా ఎరువులు పోసుకొని తక్కువ ప్లేస్ లో ఎక్కువ మొక్కలు వచ్చేటట్టు చేసినాము. అందరు ఒకే లైన్ వేస్తారు, మేము 2 లైన్లు వేసుకున్నాం ఒక బోజకి. ఓకే, అంటే మీరు ఇప్పుడు స్టేకింగ్ స్టార్ట్ చేసుకుంటారు కదా, స్టేకింగ్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఈ ఏదైతే మీరు టమాటాకి దారం సుడిది అంటే ఏదైతే సుత్తిల తాడుతో దారం కడుతున్నారో అది మీరు 45 రోజులకు ముక్కలు నారు పెట్టినాక 45 రోజులకి స్టార్ట్ చేయాలి. 35 రోజులకు కట్టెలు నాటడం స్టార్ట్ చేస్తే ఒక 5 రోజుల్లో కట్టెలు నాటడం అయిపోతుంది. పంట పెట్టినప్పుడే పెట్టాల్సిన అవసరం లేదు? అవసరం లేదు, అవసరం లేదండి. పంట పెట్టినాక 30 రోజుల తర్వాత స్టార్ట్ చేసుకుంటే 40-45 రోజులకు క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. కట్టెలు అనేది పెట్టేసుకుని క్లోజ్ చేయాలి. అవును. ఈ కట్టెలు ఎంత ఎంత దూరంలో పెట్టుకోవాల్సి వస్తుంది ఫస్ట్? కట్టెలు మేము సాలుకు 2 లైన్ అందరు ఒకే లైన్ పాతారు, మేము మాత్రం యూట్యూబ్ లో అక్కడక్కడ చూసుకొని వెయిట్ ఎక్కువ అవుతుంది. మనం కనీసం 6 నెలలు టమాటో కోసుకోవాలన్న ఉద్దేశంతో 2 లైన్లు పాతించినాము. మనకు ఎకరానికి 600-700 పట్టేది, మాకు డబుల్ 1200 కట్టెలు పట్టినాయి. ఇటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్ పెట్టినట్టు ఇట్లా వి షేప్ లో కట్టెలు నాటుకున్నాము. మా 12 ఫీట్ల డిస్టెన్స్ తో నాటుకున్నామండి. 12 డిస్టెన్స్ అంటే ఒక్కొక్క కట్టకి 12 ఫీట్ల దూరం తోటి అటు ఒక కట్టె ఇటు ఒక కట్టె. అవును, 12 ఫీట్ల తోడు పెట్టుకోరు. ఇట్లా మీరు పెట్టుకున్నప్పుడు ఒక ఎకరాకి ఎన్ని కర్రలు పట్టినాయి మీకు ఇట్లా? మాకు 3 ఎకరాలకు కలిపి 3500 అంటే ఎకరానికి 1200 కట్టెలు పట్టినాయి. 1200 కట్టెలు ఎకరాకు పట్టినాయి మీరు పెట్టుకున్నటువంటి ఈ పద్ధతి ద్వారా? అయితే ఓకే, మీకు ఒక్కొక్క కర్ర ఎంత పడ్డది ధర మీకు బయట? నేను బెంగళూరు నుంచి తెప్పించిన కర్రలు మనకు ట్రాన్స్పోర్ట్ అది కలిపి 25 రూపాయలు ఇక్కడికి వచ్చేసినాయి ఒక కర్ర వచ్చేసి. ఒక కర్ర. ఓకే, ఇది ఏం కర్ర? దీని ఏమంటారు దీని కర్ర పేరు? సర్వి కట్టెలు. సర్వి కట్టెలు. ఇది మనం ఒకసారి పెట్టుకున్నట్టు ఎంత ఎన్ని రోజులు వరకు ఉంటుంది? మళ్ళీ మనం మంచి కాపాడుకుంటే ఒక 3 సంవత్సరాలు ఉండొచ్చు. 3 సంవత్సరాల వరకు వస్తుంది. మళ్ళీ ఇంకొక పంట కూడా మనకు ఇంకా 3-4 పంటలు కింద తీసుకోవచ్చు. మామూలుగా వర్షాలు అధికంగా వచ్చి చీకిపోయే చీకిపోతే కిందనే చీకిపోతుంది కానీ కట్టెలు ఎంత ఉంది కాబట్టి మనకు కట్ట అయినా ప్రాబ్లం లేదు. మళ్ళీ చీకిపోయింది మళ్ళీ కొట్టేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఓకే, మామూలుగా గుంతలు తీస్తారు కదా కట్టెలు పెట్టడానికి, ఎంత మంది కూలీలు అవసరం? నాకు ఇద్దరేనండి, నా దగ్గర డ్రిల్లింగ్ బిట్ ఉంది, ఆ డ్రిల్లింగ్ మిషన్ తోని చేసేసినాము. దాంతో కట్టెలు నాటుకుంటే పోతే చాలా ఈజీగా అయిపోయింది. పెట్రోల్ కు 20 లీటర్ల పెట్రోల్ లో 3 ఎకరాల్లో అయిపోయింది, చాలా ఈజీ. అంటే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసుకుని ఇద్దరు కలిసి 3 రోజుల్లో కంప్లీట్ చేసి 3 రోజుల్లో కంప్లీట్ చేసి ఇద్దరు లేడీస్ ఉంటే కట్టెలు నాటుకుంటూ వెళ్ళినారు. తర్వాత స్టేకింగ్ అది ఒక 5 రోజులు పట్టింది. ఇప్పుడు 3 రోజుల నుంచి పైకి దారంతో పైకి కట్టేస్తున్నారు. ఓకే, మామూలుగా కర్రలు కట్టుకున్న తర్వాత మీరు పైన ఇది ఏదైతే నైలాన్ బాగా ప్లాస్టిక్ తాడు కట్టారు కదా, ఇది ఎట్లా, ఇది ఎన్ని రోజులకు కట్టాలి? ఇది మనకి ఇంకా కంప్లీట్ చేసుకోవాలి. 35 రోజు నాడు మనం కట్టెలు స్టార్ట్ చేసుకుని కట్టెలు అయిపోయిన తర్వాత ఇక్కడ బైండింగ్ వైర్ వేసుకుంటాము. గట్టిగా కట్టెలు అడ్డు కదలకుండా అది వేసుకున్న తర్వాత ఇది వేసుకోవాలి, ఇది వేసుకున్న తర్వాత ఈ వైర్ కట్టుకోవాలి, ఈ వైర్ కట్టుకున్న తర్వాత పైకి ఇట్లా కట్టేసుకోవాలి. ఈ వైర్ అనేది ఎన్ని స్టెప్పులు కట్టుకోవాలి? ఇది ఒక స్టెప్ సరిపోతుంది. పైన ఒక స్టెప్, కింద కూడా కట్టుకోవాలి. పైన బాగా హార్డ్ గట్టిది కట్టుకోవాలి. ఇది మామూలు ఈ వైర్ సరిపోతుంది. మామూలుగా బదాలు దీంతో పోల్చుకుంటే కొంచెం మామూలుగా ఇది ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అంత చెట్టు బరువు అంతా దీనికి వస్తుంది కాబట్టి గట్టిగా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఈ ప్లాస్టిక్ తాడు అనేది ఎంత పడుతుంది ఖర్చు మీకు? మనకు 150 రూపాయల కిలో, మాకు దీనికి ఒక 15 కిలోలు పట్టింది. 3 ఎకరాలకు కలిపి 3 ఎకరాలు 15 నుంచి 20 కిలోలు పట్టింది. 20 కిలోలు కిలో వచ్చేసి 150 రూపాయలు. 150 రూపాయలు. మళ్ళీ కింద ఇంకోటి మామూలు దారం అన్నారు కదా, ఇది ఎంత పట్టింది? అది మనకు 40 కిలోలు పట్టింది. 40 కిలోలు పట్టింది. దీని ధర ఎంత ఇది మామూలుగా? అది 160 ఇచ్చినారు. మనకు షాద్ నగర్ లో 160 ఇచ్చినారు. ఇంకా బయట తక్కువ ఉంటుందంటే మనకు వాళ్ళు ఎక్కువ రేట్ ఇస్తున్నారు. ఓకే, సుతిలు మనకు ఒక 100 కిలోలు సుతిలు పడుతుంది. 3 ఎకరాలకు 3 ఎకరాలకు 150 రూపాయలు కిలో. 150 రూపాయలు కిలో. మామూలుగా ఇప్పుడు ఇది 45 రోజులకి ఇదంతా సెటప్ అయిపోయినాక కూలీలతో కట్టిస్తారు కదా, ఎంత మంది కూలీలు పట్టారు మీకు ఇక్కడ? నేను రోజు ఒక 10 మందిని పెట్టినాను, 3 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. 3 రోజుల్లో 3 ఎకరాలు. అవును, నేను కొత్త కాబట్టి వాళ్ళకి నేను ఎక్కువ అనుభవం లేదు కాబట్టి కొంచెం స్లో నడుస్తుంది పని. ఓకే, అంటే ఇది మనం స్టేకింగ్ స్టార్ట్ చేసుకున్నాం కదా సుచిల్ తార్ తోటి, ఫస్ట్ టైం స్టార్ట్ చేసుకున్నాక మళ్ళీ చెట్టు పెరుగుతుంది, మళ్ళీ కట్టాలి. మళ్ళీ ఎన్ని రోజులకు? 10 రోజులకు ఒకసారి. మళ్ళీ 10 రోజులకు అట్లా ఒక 4 సార్లు కడితే అయిపోతుంది. 4 సార్లు కడితే అయిపోతుంది క్లోజ్. ఓకే, మామూలుగా ఇప్పుడు కింద మీరు మల్చింగ్ వేసుకోరు, ఈ స్టేకింగ్ పద్ధతితో పాటు మల్చింగ్ కవర్ కూడా వేసుకోరు. అవును. ఈ మల్చింగ్ కవర్ కి ఎంత ఖర్చు అయింది? నాకు 3 ఎకరాలకు తక్కువ మైక్రాన్ వేసినాను, నేను 16 మైక్రాన్ మాత్రం వేసినాను, నాకు తక్కువ రేట్ పడింది. నాకు 32 వేలు 3 ఎకరాలకు కలిపోయింది, అంటే ఎకరానికి 12 వేలు మల్చింగ్ కవర్ అయింది. మిషన్ తో వేయించినాను కాబట్టి, ఒకే రోజు ట్రాక్టర్ మాదే ఉంది కాబట్టి తొందరగా అయిపోయింది. మీ బండితో వేయించినాం కాబట్టి తొందరగా 1 డేలో మల్చింగ్ వేయడం అయిపోయింది. మరుసటి రోజు నారు నాటడం అయిపోయింది. మల్చింగ్ ఒక 30 వేలు, డ్రిప్ కు ఒక 40,000 అయింది. డ్రిప్ కింద డ్రిప్ లాటర్ డ్రిప్ లాటర్ డ్రిప్ కొత్త చేసినాం కాబట్టి ఒక 40 వేలు అయ్యింది. డ్రిప్ కి ఒక ఎకరానికి ఎంత అవుతుంది మామూలుగా? ఎకరానికి మనం 2 వెరైటీలు ఉంటాయి. మనకు 1 ఇయర్ 2 ఇయర్స్ వచ్చేది ఒకటి ఉంది, లాంగ్ టైమ్ వచ్చేది ఒకటి ఉంది. మేము తక్కువ కొన్ని ఒక 3-4 క్రాప్లకు వచ్చే డ్రిప్ మాత్రం వేసుకున్నాం కాబట్టి మాకు ఎకరానికి 10 వేలు ఖర్చు వచ్చింది. డ్రిప్ మామూలుగా 3 ఎకరాలకు 30 వేలు. అవును, ఒకటేసారి 30 నుంచి 40 వేలు ఖర్చు అయింది. అంటే లో క్వాలిటీ అన్నట్టు? అంటే ఈ పేపర్ దానిలో హై క్వాలిటీ, 2 కలర్స్ 2 వెరైటీలు ఉంటాయి. ఒకటి
థిక్గా ఉంటుంది. ఇది పేపర్ ట్రిప్ అంటారు, పేపర్ ట్రిప్ చైనా ట్రిప్ అంటారు కదా, వన్ టైం వచ్చేసి ఖరాబ్ అయిపోతుంది. టూ టైమ్స్ వస్తుంది, టూ టైమ్స్ వచ్చేసి వస్తుంది. అది 10,000 అయింది మీకు ట్రిప్కి వచ్చి. మనం ఇట్లా ఓపెన్ లేసుకుంటే కొంచెం తక్కువ రావచ్చు, ఇట్లా పేపర్ కింద కాబట్టి ఏం పాడు కాదు. మనకు 2-3 పంటలకు వచ్చేస్తాయి. హోల్స్ ఎంత దూరం ఉంటుంది దాంట్లో? 18 inches ఉంటాయి, 18 inches ఒక 18 inches ఒక హోల్ ఉంటుంది. ఒక హోల్ ఉంటుంది. ఓకే, మల్చింగ్ కవర్ కి మీరు పెట్టుకున్నారు కదా, హోల్స్ ఎట్లుంటాయి దానికి? హోల్స్ 18 inches ఒక హోల్ ఉంది, ప్రతి హోల్ లో ఒక మొక్క నాటుకున్నాము. వాళ్ళ కంపెనీ ద్వారానే హోల్స్ కొట్టి ఇచ్చినారు మనకు. కంపెనీ వచ్చిన హోల్స్ ఉన్నది, మల్చింగ్ చేసుకున్నాము. ఓకే, అది 18 inches, డ్రిప్ కూడా 18 inches. అవును, ఆ మొక్క కాడ మొక్క పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. అవును. ఒక ఎకరాకి టమాటా మొక్క ఎంత పడ్డాయి మీకు? మాకు ఈ 3.5 ఎకరాలు కలిపి 35,000 మొక్కలు పట్టినాయండి. అంటే దాదాపు ఒక 12,000-11,000 ఎకరానికి 11,000-12,000 మొక్కలు వచ్చినాయి. ఓకే, ఏం వెరైటీ వేసుకోరు మీరు టమాటా? సాన్వి వేసుకున్నాం, పిహెచ్ వాళ్ళది సాన్వి వెరైటీ వేసుకున్నాం. మామూలుగా మల్చింగ్ కవర్ వేసుకోవడం వల్ల రైతులకు ఏమి ఉపయోగాలు ఉంటాయి మీకు? రైతులకు చాలా ఉపయోగం, ఒక ఉపయోగం అని కాదు చాలా రకాల ఉపయోగం ఉంటాయి. కలుపు ప్రధాన శత్రువు మనకు ఏ పంటకైనా కలుపు. అవును, కలుపు 90% నివారించవచ్చు మల్చింగ్ ద్వారా. మనం ఏదైనా మధ్యలో కలుపు మందు పెట్టుకు కొట్టినా గానీ మన చెట్టు పైన డైరెక్ట్ పడకుండా కవర్ ప్రొటెక్షన్ ఇస్తుంది. మైక్రో న్యూట్రియన్స్ ఇస్తాం కాబట్టి అవి వాటర్ లో ఎంత ఫాస్ట్ గా డైల్యూట్ అయితాయో ఈ ఎండగ్గినాక అంత తొందరగా ఆవిరి అయిపోతాయి కాబట్టి మల్చింగ్ కవర్ కింద కాబట్టి చెట్టు మొత్తం గ్రహించే వరకు లోపలనే ఉంటదని మేము అనుకుంటున్నాం కాబట్టి అట్లా. వాస్తవం ఏదైనా ఎరువులు ఏదైతే మనం పంటకు అందజేస్తామో నీటి ద్వారా అది ఆవిరి పోకుండా దాని మల్చింగ్ కవర్ అనేది ఆపుతుంది. ఇంకా మనం వేసిన మందులు దానికే ఉంటాయి కాబట్టి మనకు పంట ఎక్కువ రావడానికి వీలు ఉంటుంది, దానికి సరైన పోషకాలు అందుతాయి. మనం ఇచ్చిందంతా కరెక్ట్ గా 90% దానికి అందుతుంది కాబట్టి ఆ ఉపయోగం ఉంది. ప్రధాన శత్రువు కలుపు, కలుపు నివారణకి బాగా పనిచేస్తుంది. అవును. ఇప్పుడు ఈ స్టేకింగ్ పద్ధతి, మల్చింగ్ పద్ధతి అవలంబించి టమాటా సాగు చేసినప్పుడు ఈ సాల్లు మధ్యలో సాల్ ఎంత దూరం ఉంటుంది? సాల్ సాల్ మేము 6 feet తీసుకున్నామండి ఒక డిస్టెన్స్ కి. సాల్ సాల్కు 6 feet, మొక్క మొక్కకు 18 inches తీసుకున్నాం, 18 to 20 inches మొక్క తీసుకున్నాం. ఓకే, 1.5 average గా మీరు మొత్తం స్టేకింగ్ ఈ డ్రిప్ మల్చింగ్ మొత్తం పెట్టి ఈ టమాటా పండిస్తారు కదా, ఒక ఎకరాకి మీకు ఎంత ఖర్చు అనిపిస్తుంది? మాకు ఇప్పటి వరకు 3.5 ఎకరాలు కలిపి, ఒక ఎకరానికి లెక్కలేదు కానీ 3.5 ఎకరాలు కలిపి మాకు 3 lakhs దాటిపోయిందండి. 3.5 lakhs దాటిపోయింది. అవును. ఓకే, మొత్తానికి చివరిగా మన వీడియో చూస్తుంటే రైతు సోదరులకి, మామూలుగా చిన్న రైతులు ఏంటంటే మీలాగా ఇప్పుడు ఈ విధంగా మల్చింగ్ ఈ డ్రిప్ ఈ స్టేకింగ్ పద్ధతి పెట్టి పండించలేరు వాళ్ళకున్న స్తోమతకి, కానీ మీరు ఈ విధంగా చేస్తారు కదా, మరి రైతులకు ఏమని సూచించగలుగుతారు దీనిపైన? దీనిపైన రైతులకు బ్రహ్మాండమైన అవకాశము. ఇట్లాంటివి చేసుకుంటే 10 ఎకరాలు కింద వేసుకొని పొడగొట్టుకునే బదులు 1 ఎకరైనా ఇట్లా చేసుకొని, కొంచెమైనా 10 గుంటలైనా ఇట్లా చేసుకొని చేసిన వరకు కరెక్ట్ గా 100% మనం క్రాప్ తీసుకుంటే 10 రూపాయలు రైతుకు వచ్చే అవకాశం ఉంటుంది. 1 ఎకర్ లో మామూలుగా పొలం పైన వేసి 1 ఎకర 50,000 మినిమం మనకి ఈ రోజుల్లో 60-70,000 ఖర్చు వస్తుంది ఒక టమాటాకి. ఆ 60-70,000 వర్షాలకు ఎండలకు పొడగొట్టుకునే బదులు నువ్వు కొద్ది మొత్తంలో వేసుకొని, కొద్ది మొత్తంలో స్టేకింగ్ చేసుకొని, కొద్ది మొత్తంలోనే పంట పండించుకొని, కొద్ది మొత్తంలో మార్కెట్ తీసుకుపోతే ఇది నీకు వచ్చిన మార్కెట్ కు కాయలకు విలువ వచ్చి విలువ ఉంటుంది. మామూలుగా కింద దానికి పైదానికి విలువ చాలా తేడా ఉంటుంది. 50% డ్యామేజ్ ఉంటుంది రేట్ కనుక 30-40% ఎక్కువ క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఇట్లా నీకు పైసలు ఎక్కువ వస్తుంది, నీకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, అంటే పెట్టుబడి పెడుతున్నారు కదా, ఆ పెట్టుబడిని అదేదో కొత్త ఏరియాలో చిన్న రైతు చేసుకోవాలంటే చిన్న రైతుకి నాకు ఇదే విధంగా చేసుకుంటే కంపల్సరీ మనకు క్రాప్ వస్తుంది. 10 ఎకరాలు వేసుకున్న, 1 ఎకరం వేసుకునే బదులు 1/2 ఎకర్ వేసుకున్న పర్వాలేదు, వేసుకుంటే సరిపోతుంది, పంట గ్యారంటీ వస్తుంది. ఓకే, మరి చూస్తున్నా రైతు సోదరులారా, రాజుగారు చెప్పినటువంటి అనుభవాలు కొత్తగా మొదటిసారి అయితే నేను ఈ మల్చింగ్ స్టేకింగ్ పద్ధతిలో ఈ టమాటాను సాగు చేస్తున్నాను. క్రితం చూసుకుంటే నేలపైన సాగు చేయడం జరిగింది. రైతులకు వీరి ద్వారా ఇచ్చేటువంటి సూచన ఏంటంటే 10 ఎకరాల్లో 5 ఎకరాల్లో టమాటా నేలపైన సాగు చేసేదానికన్నా 1 ఎకరంలో ఈ పద్ధతిని పాటించినట్టయితే అక్కడ పెట్టే ఖర్చు స్టేకింగ్ పైన ఇలాంటి పద్ధతుల పైన పాటిస్తే రైతులకు అనుభవంతో పాటు మార్కెట్లో టమాటాకి మంచి డిమాండ్, అదేవిధంగా క్వాలిటీ టమాటాని మార్కెట్లో ఇవ్వచ్చు, రేటు కూడా మంచి కలిసి వస్తుంది. కాబట్టి రైతులు కొత్త పద్ధతులలో వ్యవసాయంలో ముందడుగు వేసినప్పుడే రైతులకు వ్యవసాయం పైన అనుభవం, అదేవిధంగా మార్కెట్లో మంచి డిమాండ్ రావడం జరుగుతుందని ఈ టమాటాను స్టేకింగ్ పద్ధతిలో పండిస్తున్న రాజుగారి అనుభవాలు వినడం జరిగింది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు, జై హింద్, నమస్కారం.